రాష్ట్రంలో మినీ పురపాలక యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు పురపాలికల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు సిబ్బందికి ఫేస్ షీల్డ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట పురపాలికలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రెండు కార్పొరేషన్లు, మరో ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా నగరపాలికలు, పురపాలికల పరిధిలో విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు చేపట్టారు. కరోనా నియంత్రణలో భాగంగా సిబ్బందికి ఫేస్ షీల్డ్లు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల సిబ్బంది కొంత భయం భయంగానే విధులకు హాజరవుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. వరంగల్లో మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. 5,125 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1,021 బ్యాలెట్ బాక్సులను సిద్దం చేశారు. 3,700 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ చేస్తుండగా 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా ప్రక్రియను రికార్డ్ చేస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 3,700 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 167 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ లో 60 డివిజన్లకు పోలింగ్ జరగనుండగా 377 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,500 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 752 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. నగరపాలికలో 2,88,929 మంది ఓటర్లున్నారు. ఖమ్మం బరిలో 251 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పోలింగ్ కేంద్రాలు లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట పురపాలక ఎన్నికలకు సిబ్బంది సన్నద్దమవుతున్నారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అచ్చంపేటలోని జయం జై హైస్కూల్లో ఎన్నికల సామాగ్రి సిబ్బందికి పంపిణీ చేశారు. నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట పురపాలికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో 43 వార్డ్స్ సంబంధించి 130 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 130 కూడా 61 లొకేషన్స్ లో ఉన్నాయి. 13 లొకేషన్స్ ని క్రిటికల్ గా గుర్తించడం జరిగింది. అడిషనల్ డీసీపీలు 3 ఏసీపీలతో పాటు దాదాపు 500 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎలాంటి భయప్రాంతాలకి గురి అవ్వకుండా స్వేచ్ఛగా ఈ కోవిడ్ నిబంధనలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ని పాటించి మీరు ఓటేయాలని కోరుతున్నాను. ఎండాకాలంలో చూస్తే ప్రతి ఒక్క పోలింగ్ సెంటర్ దగ్గర అంటే లొకేషన్ దగ్గర కొన్ని టెంట్స్ ఏర్పాటు చేసి సోషల్ డిస్టెన్సింగ్తో పాటు మనం కండక్ట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ అందరూ రిపోర్ట్ చేసి వాళ్ళు రూట్ ద్వారా జోనల్ ఆఫీసర్స్ అండ్ రూట్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎస్కార్ట్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు వెళ్తారు. మన సిబ్బంది తరపున, మున్సిపల్ సిబ్బంది తరపున, పోలీస్ తరపున అన్ని సౌకర్యాల కోసం, అన్ని యాక్టివిటీస్ కోసం మనం సిద్ధంగా ఉన్నాను. అండ్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్స్. వాళ్ళు కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తే ఇది స్మూత్ గా జరుగుతుంది. ఇదే నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను. నగరపాలక, పురపాలికల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మే 3న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.